దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సమయంలో మనం వినబోయేటువంటి అంశం దేవునికి భయపడటం వల్ల కలిగే ఆశీర్వాదం. దేవునికి భయపడటం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం. చూడండి, సహజంగా మనము దేవునికి భయపడినట్లయితే దేవునికి వాక్యంలో ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు దాచిపెట్టాడు. అలాంటి ఆశీర్వాదాలను మన జీవితంలో మనం కూడా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సహజంగా ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల కోసం ఎంతో కష్టపడతారు, వారి కోసం ఎంతో ప్రయాసపడతారు, ధనాన్ని సంపాదిస్తారు, మరి వారికి ఒక విలువైనటువంటి ఆశీర్వాదాన్ని దాచిపెట్టాలని ప్రతి తల్లిదండ్రి కూడా తన బిడ్డల విషయంలో చింతిస్తూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా మన విషయంలో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. తను నమ్మినటువంటి బిడ్డల కోసం ఆయన మరి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అయితే తను నమ్మినటువంటి బిడ్డల వెంబడి తరం వెంబడి తరము ఆశీర్వాదము రావాలి అంటే మరి మనం ఏమి చేయాలంటే దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. చూడండి, లూకాసువార్త 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. మళ్ళా చదువుతున్నాం చూడండి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. తరతరములు కూడా దేవునికి కనికరం అనేది ఉండాలి అంటే, మన తర్వాత మన జనరేషన్ మీద దేవుని కనికరం ఉండాలి అంటే, మన తర్వాత మన బిడ్డల మీద దేవునికి కనికరం ఉండాలంటే, తర్వాత వారి బిడ్డల మీదకి దేవునికి కనికరము రావాలి అంటే, మనం ఏమి చేయాలంటే దేవునికి భయపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అబ్రహాము దేవునికి భయపడ్డాడు కనుక అబ్రహామును బట్టి దేవునికి కనికరము ఇస్సాకు మీదకు వచ్చింది. ఆ దేవునికి కనికరము ఇస్సాకు నుండి యాకోబు మీదకు వచ్చింది. యాకోబు నుంచి ఆ యొక్క కనికరము యేసేపు మీదకు వచ్చింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజల మీదకి దేవుని యొక్క కనికరం అనేది వచ్చింది. కనుక మన యొక్క జీవితాలలో మనం ఏమి నేర్చుకోవాలంటే, ఉదయాన్నే నిద్ర లేచినది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మన హృదయంలో దేవుని భయం ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఏ వ్యక్తి అయితే హృదయంలో దేవుని యొక్క భయాన్ని కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే మరి దేవునికి భయపడుతూ ఉంటాడో, ఆ వ్యక్తి మీద ఆ దినమంతయు కూడా దేవునికి కనికరం ఉంటుందని దేవునికి లేఖనము మనకు తెలియజేస్తుంది. కీర్తనకారుడైనటువంటి దావీదు మీద కూడా దేవునికి కనికరం ఉండటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, దావీదు కూడా దేవునికి భయపడ్డాడు కనుక మరి దావీదు మీదకి దేవునికి కనికరం అనేది వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవునికి వాక్యంలో కనుక మనం చూసినట్లయితే 119:39 ఈ రీతిగా రాయబడింది, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించున్న నా అవమానమును కొట్టివేయము. చూడండి, నాకు భయమును పుట్టిస్తున్నటువంటి అవమానాన్ని కొట్టివేయమని మాట్లాడుతున్నాడు దావీదు. 38 అంటున్నాడు, నువ్విచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవునికి వాక్యము మనలో ఏం పుట్టిస్తుందంటే భయమును పుట్టిస్తూ ఉంది. ఇంకా 120 అంటాడు, 119 నీ భయం వల్ల నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అంటాడు. దావీదులో ఉన్న గుణం ఏమిటంటే దేవునికి భయపడేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. మనలో కూడా ఎవరైతే దేవునికి భయపడేటువంటి గుణాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఎడల మరి భయము కలిగి మాట్లాడుతూ ఉంటారో, వారిని బట్టి దేవుడు వారి సంతతిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కనుక నీ సంతతి దీవించబడాలి అంటే నీ హృదయంలో దేవుని భయం ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. నీ యొక్క ప్రవర్తనలో దేవుని భయం ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని భయం కలిగి నువ్వు ప్రవర్తిస్తావో, దేవునికి భయపడుతూ నువ్వు మాట్లాడతావో, దేవునికి భయపడుతూ నువ్వు ఆలోచన చేస్తావో, నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ బిడ్డల మీద తన కనికరాన్ని ఉంచుతాడు. కాబట్టి ఈ రోజున చాలామంది దేవునికి భయపడకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ, ఇంకేముందులే నేనేదో బాగానే నేను సంపాదిస్తున్నానులే అని చెప్తూ, ఈరోజు చాలామంది అక్రమముగా సంపాదించి వారి బిడ్డలకు ఏదో దాచిపెట్టాలని చెప్పి అనుకుంటున్నారు.
వారు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా లంచాలు తీసుకుంటూ దాచిపెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. చాలామంది మోసాలు చేసి ధనాన్ని సంపాదించి తన బిడ్డలకు దాచిపెట్టాలని కోరుకుంటున్నారు. చాలామంది అన్యాయం చేసి వారి బిడ్డలకు ఏదో దాచిపెట్టాలని కోరుకుంటున్నారు. కానీ ఆ యొక్క ఆస్తి వారికి ఆశీర్వాదాన్ని అయితే ఇవ్వదు. కానీ ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి లోబడతారో, వారి యొక్క బిడ్డలను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కనుక నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే దేవునికి భయపడటం నువ్వు నేర్చుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడటం నువ్వు నేర్చుకునగలుగుతావో, నిన్ను బట్టి నీ తరాన్ని దేవుడు దీవించబోతున్నాడు. అబ్రాహామును బట్టి అబ్రాహాము యొక్క తరాన్ని దేవుడు దీవించాడు. దావీదును బట్టి దావీదు యొక్క తరాన్ని దేవుడు దీవించాడు. అలాగనే మరి కూడా దేవునికి భయపడటను బట్టి మరిని బట్టి మరి యొక్క తరాన్ని దేవుడు దీవించాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఏమి నేర్చుకోవాలి అనంటే దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. నువ్వు దేవునికి భయపడి ఉదయాన్నే నిద్రలేస్తున్నావా? నువ్వు దేవునికి భయపడి ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేవునికి భయపడి ఉదయాన్నే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? నువ్వు దేవునికి భయపడి మరి పాపానికి దూరంగా ఉండాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావా? మనకు భయం అనేది ఏమి పుట్టిస్తుందంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని పుట్టిస్తుంది. ఎవరికి జీవితంలో అయితే దేవుని యొక్క భయం అనేది ఉంటుందో వారు ఈ భూమి మీద పవిత్రత కలిగి జీవించగలుగుతారు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని యొక్క భయము అనేది మనకు ఏమి పుట్టిస్తుందంటే మన హృదయంలో పవిత్రతను పుట్టిస్తుంది, పవిత్రతను పుట్టిస్తుంది. యోసేపు కూడా దేవునికి భయపడ్డాడు. కనుక మరి స్త్రీతో పాపము చేయటానికి, మరి పోతిఫర భార్యతో పాపము చేయటానికి ఆయన భయపడ్డాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. నేటి దినాల్లో చాలామంది దేవునికి భయపడట్లేదు, కనుక విచ్చలవిడిగా వారి జీవితాల్లో పాపాన్ని చేస్తున్నారు. విచ్చలవిడిగా వారి యొక్క శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. ఎప్పుడైతే మన యొక్క హృదయంలో దేవుని భయం అనేది ఉంటుందో మన పాపానికి దూరంగా మనం ఉండగలుగుతాం. యేసేపు దేవునికి భయపడ్డాడు, కనుక ఆ చైన నేరానికి శిక్షణను అనుభవించి సెరసలలో ఉన్నాడు. యేసేపు సెరసలలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా యేసేపు దేవుని దూషించలేదు, ఎక్కడ కూడా దేవునికి అవమానకరంగా యేసేపు ప్రవర్తించలేదు. కనుక సెరసలలో ఉన్నప్పటికి కూడా యేసేపు పవిత్రంగానే ఉన్నాడు. పోతి ఫరో ఇంట్లో ఉన్న యేసేపు పవిత్రంగానే ఉన్నాడు. అటు ఫరో ఇంట్లో ఉన్న యేసేపు పవిత్రంగానే ఉన్నాడు. అంతకుముందు ఆయన ఐగుప్తు దేశానికి రాకమునుపు అన్నల దగ్గర ఉన్న, తన తండ్రి దగ్గర ఉన్న తన ఆత్మీయ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోగలిగాడు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి అంటే నీ హృదయంలో దేవుని యొక్క భయం అనేది ఉండాలి. ఎవరి యొక్క హృదయంలో దేవుని భయం అనేది ఉంటుందో వారు తన ఆత్మీయమైన జీవితాన్ని పవిత్రత కలిగి కాపాడుకునగలుగుతారు. కనుక మరి నీ జీవితంలో దేవుని భయం అనేది ఉన్నదా? మరి దేవుని భయాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు పవిత్రంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఈ మధ్యకాలంలో మనమే మన పేపర్లో మనం చూసాం, తన భర్తకు తనకు వచ్చినటువంటి విభేదాలను బట్టి, గొడవలను బట్టి ఆ యొక్క తల్లి ఏమి చేసిందంటే తనకున్నటువంటి మరి 4 సంవత్సరాల మరి ఆ యొక్క కుమారుణ్ణి ఎవరి గొంతు కోసి చంపేసింది ఆవిడ. చూడండి ఎంత దారుణమైనటువంటి మరి విషయం మీరు చూడండి. ఏమంటే ఏమాత్రం కూడా భయం లేకుండా కన్నబిడ్డను సైతం ఆమె మరి చంపేసిందంటే ఎంత దారుణమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో. కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఎడల భయం కలిగి ఉండాలంటే దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండాలి. భయం కలిగి ఉన్నటువంటి వారు అలాంటి పాపాన్ని వాళ్ళు చేయలేరు, హత్యలు చేయలేరు, మానభంగాలు చేయలేరు, ఎవరిని ఘోరమైనటువంటి ఆలోచనలు ఆలోచించలేరు. కనుక నీ జీవితంలో నువ్వు దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వెంతో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. దేవుని యొక్క కనికరము నీ మీద ఉంటుందని నువ్వు మర్చిపోవద్దు. ఏబు భక్తుని యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే తాను కూడా దేవునికి భయపడ్డాడు. ఏబు గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుతున్నాను అంటున్నాడు. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుతున్నాను అంటున్నాడు. ఏబు మరి ఆలోచించేప్పుడల్లా కూడా దేవునికి భయపడ్డాడు. కనుక ఏబు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పవిత్రత కలిగి ఉన్నాయి. నీ జీవితంలో నీ ఆలోచనలు కూడా పవిత్రత కలిగి ఉండాలి అంటే నీవు కూడా దేవునికి భయపడేటువంటి బిడ్డగా నీవు ఉండాలి.
ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం రకరకాలైనటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం, ఇతరుల గురించి మనం ఆలోచన చేసినా, మన గురించి మనం ఆలోచన చేసినా, మన ఇంటి వారి గురించి మనం ఆలోచన చేసినా, మనలో చెడు ఆలోచనలు దురాలోచనలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే మనం ఆలోచించేటప్పుడు ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. కనుక ఏబు దేవునికి భయపడ్డాడు. కనుక ఏబు పవిత్రత కలిగి జీవించగలిగాడు. తన తరం వెంబడి తరం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది వచ్చింది. కాబట్టి మన బిడ్డల మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది రావాలి అంటే మనం కూడా దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. మరి మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవునికి భయపడుతున్నావా? మరి నువ్వు ఆలోచించేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? యవనసురా, మరి సెల్ ఫోన్ చూసేటప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఇక టీవీ చూసేటప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావా? మరి ఈ లోకాన్ని గురించి ఆలోచించేసేటప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావా? కనుక మన జీవితాల్లో ఎప్పుడైతే మనం ప్రతి సందర్భంలో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఆలోచించేటప్పుడు కానివ్వండి, ప్రవర్తించేటప్పుడు కానివ్వండి, మనం దేవునికి భయపడుతూ ఉన్నట్లయితే మన పైన దేవుని యొక్క కనికరం ఉంటుంది. తర్వాత మన బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనికరిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇది నాన్న. కనుక ఇక 2024 దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడటం నేర్చుకుంటావో నీక తరమంతటిని కూడా దేవుడు దీవించబోతాడు. నువ్వు కూడా ఈ భూమి మీద ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు జీవించగలుగుతావు. కనుక నువ్వు దేవునికి కనుక భయపడినట్లయితే నిన్ను బట్టి అనేకులు ప్రభు తట్టు మరి త్రిప్పబడతారు. కనుక దేవుని యొక్క భయము అనేది మనకేమి కలగజేస్తుందంటే ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడుతూ ఉంటావో దేవుడు ఏం చేస్తాడంటే నీకు దేవుడు ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. నీకు కావలసినటువంటి ప్రతి అవసరతను కూడా మరి దేవుడే తీరుస్తాడు. దేవుని యొక్క వాక్యంలో యెషయా ప్రవక్త చెప్తాడు, యెహోవా భయము ఐశ్వర్యమును కలగచేయును అంటాడు. కనుక నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క ఏమంటే ఐశ్వర్యాన్ని కనుక నువ్వు పొందుకోవాలంటే నీ కొరకు దేవుడు పరలోకపు ద్వారాలు తెరవాలి అనంటే, నీ కొరకు పరలోకపు సమృద్ధిని దేవుడు దయచేయాలి అనంటే, నువ్వేమి చేయటం నేర్చుకోవాలి అనంటే దేవునికి నీవు భయపడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి మరి భయపడటం నేర్చుకుంటావో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు, పరసంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవునికి భయపడటం కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే నీకున్నటువంటి ప్రతి అవసరతను తీర్చడానికి ఆ దేవుడే నీకు తోడుగా ఉంటాడు, ఆ దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. ఏమని గొర్రెలు కాసుకునేటువంటి దావీదే, కానీ దావీదు దేవునికి భయపట్టును బట్టి ఇజ్రాయెల్ దేశం మీద ఆయన రాజవటం కాదు, కానీ ఆయనను దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు, గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. కాబట్టి యెహోషాపాతు కూడా ఏమని దేవునికి భయపడినప్పుడు యెహోషాపాతును కూడా దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. కాబట్టి దేవుని యొక్క భయం అనేది మనకేమి కలగజేస్తుందంటే ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. మరి దేవునికి భయపడుతూ ఉంటే ఆయన మనకు ఊహించినటువంటి మేలులు మన జీవితాల్లో ఆయన చేస్తూ ఉంటాడు. కనుక మన జీవితాల్లో మనం దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి, మనం దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. మరి నువ్వు దేవునికి భయపడేటువంటి బిడ్డవేనా? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ హృదయంలో దేవుని భయం అనేది ఉందా? నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావా? నువ్వు చూసేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? ఒకవేళ నీ జీవితంలో దేవుని భయం అనేది కనుక లేకుండా ఉన్నట్లయితే, అయ్యా నీకు భయపడే జీవితాన్ని నాకు ఇవ్వు నాయన అని ప్రభువును నువ్వు అడుగు, ఖచ్చితంగా ప్రభువు నీకు దయచేస్తాడు. నేడు దినాల్లో కనుక మనం చూసినట్లయితే చాలామంది దేవునికి భయపడలేదు, వారి ఇష్టానుసారంగా వారు బ్రతికేస్తున్నారు. దేవుడు ఉన్నాడా అని అవిశ్వాసాన్ని చాలామంది కనబరుస్తున్నారు. సులువు మీద ఉన్న ఒక దొంగ అంటున్నాడు, ఒక మరి ఎడమ ప్రక్కన ఉన్న దొంగ కుడి పక్కన ఉన్న దొంగతో అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. కాబట్టి ఏమండి మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పి ఆ సిలువ మీద వేలాడుతున్న ఒక దొంగ తెలుసుకున్నాడు, మరొక దొంగ అయితే తెలుసుకోలేకపోయాడు. ఏమండి ఆయన ప్రశ్నిస్తున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించినప్పుడు ఏమండి మరి మనకైతే ఇది న్యాయమే అని అంటున్నాడు దొంగ. కనుక ఎవరైతే మరి ఆ సిలువ మీద ఉన్న దొంగ దేవునికి భయపడ్డాడో అతడు పరదేశంలో చోటును సంపాదించాడు. నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. కనుక నీ బ్రతుకులో నీవు దేవునికి భయపడటం కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకునగలుగుతావు.
ఏమండి కొన్నెల గురించి కొన్నెలకి దాసుడు చెప్తున్నాడు కొన్నెల గురించి, ఏమండి నీతిమంతుడు దేవునికి భయపడేవాడు అని చెప్పి కొన్నెల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి కొన్నెల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇక మాట. కనుక నీ దగ్గర పనిచేసేటువంటి వారు, నిన్ను గమనించేటువంటి వారు, నీ జీవితాన్ని చూసేటువంటి వారు ఎవరైనా చెప్పగలుగుతున్నారా నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తి అని? ఈ వ్యక్తి దేవునికి భయపడేటువంటి వాడు, నా భర్త దేవునికి భయపడేటువంటి వాడు, నా భార్య దేవునికి భయపడుతుంది, నా తల్లిదండ్రులు దేవునికి భయపడతారు, నా బిడ్డలు దేవునికి భయపడతారు అని నీ గురించి ఎవరైనా సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారా? కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే దేవునికి భయపడేటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఏసేపు అంటాడు అన్నలందరూ కూడా తన ముందు ఉన్నప్పుడు ఆ క్యూ చేసి వచ్చినటువంటి అన్నలందరూ కూడా, ఇదిగో మరి ఆహారం లేక కొరతలో ఆకలి తప్పికలో ఉన్న అన్నలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఏసేపు ముందు నిలబడినప్పుడు ఏసేపు ఏమంటాడు తెలుసా? నేను దేవునికి భయపడివాడును అంటాడు. నేను దేవునికి భయపడివాడును అంటాడు. ఏసేపు తన జీవితంలో దేవుని యొక్క భయాన్ని కలిగి ఉన్నాడు. కనుక అన్నలందరూ కూడా ఎంతగానో తనను మరి బాధ పెట్టి మరి గుంటలో వేసి మరి 20 తులాల ఎండికి ఏసేపును అమ్మి వేసినప్పటికి కూడా, గత కాలంలో ఎంతో అన్నలు తన కిడి చేసినప్పటికి కూడా ఏసేపు తిరిగి వారికి ఎందుకు మేలు చేయగలిగాడంటే, ఏసేపు యొక్క హృదయంలో ఏముందంటే దేవుని యొక్క భయం అనేది ఉంది. నీ హృదయంలో కనుక దేవుని యొక్క భయం అనేది కనుక ఉన్నట్లయితే నీకెవరైతే కీడు చేశారో నీ జీవితంలో నువ్వు వారికి నువ్వేం చేయగలుగుతావు అంటే తిరిగి మేలు చేయగలుగుతావు, మేలు చేయగలుగుతావు. మరి కీడు చేసినటువంటి అన్నలందరికీ కూడా చక్క ఆహారాన్ని ఇచ్చాడు ఏసేపు. ఇదిగో ఇంకా కరువు రాబోతుంది, కరువు ఇంకా పోలేదు, కనుక మీరందరూ కూడా వచ్చి ఐగుప్తులో నివసించండి అని చెప్పి అన్నలందరూ కూడా ఏసేపు పోషించాడు, మార్గాన్ని చూపించాడు, వాళ్ళు ప్రేమించగలిగాడు. ఏసేపులో ప్రేమించే గుణం అనేది ఉంది. కనుక నీక జీవితంలో కూడా ఏమండి దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, నువ్వు దేవునికి భయపడుతున్నప్పుడు, నీకు గతంలో ఎవరైతే కీడు చేశారో, గతంలో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, గతంలో ఎవరైతే నిన్ను హింసించారో, గతంలో ఎవరైతే నిన్ను గాయపరిచారో, నువ్వు ఈ 2024 సంవత్సరంలో వారికి ఏం చేయగలుగుతావో తెలుసా? మేలు చేయగలుగుతావు. నువ్వు వారికి దారి చూపించగలుగుతావు. వారి క్షేమాన్ని నువ్వు కోరుకునగలుగుతావు. వారు బాగుండాలని నువ్వు ఆశించగలుగుతావు. నీ జీవితంలో నువ్వు దేవునికి భయపడేటువంటి మనసును కలిగి ఉన్నావా? లేకపోయినట్లయితే అయ్యా ఈరోజు నుంచి నీకు భయపడతానయ్యా, నా హృదయాన్ని మార్చాయా, నా మనస్సును మార్చాయా, నా బ్రతుకును మార్చాయా అని దేవుడి దగ్గర విరిగి నెలిన హృదయంతో దేవుని దగ్గర పశ్చాత్తాపడు. నామకార్థమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టు. నువ్వు ఆత్మీయంగా బ్రతకాలని నిజంగా కోరుకుంటున్నావా? నువ్వు నిజంగా దేవుని బిడ్డగా బ్రతకాలని కోరుకుంటున్నావా? నిజంగా దేవుని సన్నిధిని అనుభవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే అయ్యా నీకు భయపడే జీవితాలు నాకు ఇవ్వయ్యా, నా తరానికి నేను మిగిల్చేటువంటి ఆస్తి విలువైన ఆస్తి ఇదే కదయ్యా, వీళ్ళకి భయపడతలయ్యా, వీళ్ళకి భయపడతలయ్యా, నేను ఏ పని చేస్తున్నా వాళ్ళకి భయపడతలయ్యా, నీకు భయపడతలయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ లోకంలో పనివాడు కూడా యజమానికి భయపడి పనిచేస్తూ ఉంటాడు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం ఎవరికి భయపడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆ నిజమైన దేవుడు, సత్యదేవుడు మన కోసం ప్రాణం పెట్టి రక్షించిన ఆ వాక్యమైన దేవునికి నువ్వు భయపడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. భయం లేని భక్తి వ్యర్థము, భయం లేని క్రైస్తవ్యం వ్యర్థము, భయం లేనటువంటి జీవితం వ్యర్థము. నువ్వు దేవునికి భయపడేటువంటి స్వభావం నీలో ఉందా? నువ్వు దేవునికి కనుక భయపడినట్లయితే ఆయన నీకు రక్షణ దయచేస్తాడు. ఆయనకి భయపడే వారికి రక్షణ సమీపంగా ఉంది అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక నువ్వు కూడా దేవునికి భయపడేటువంటి బిడ్డవైతే రక్షణ కొనసాగించగలుగుతావు. భయంతోనూ వణుకుతోనూ సొంత రక్షణ కొనసాగించండి అని చెప్పి అపొస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన తెలియచేస్తున్నాడు. ఒకవేళ నువ్వు మార్మోన్స్ పొంది బాప్తిస్మం తీసుకున్నావేమో, ఒకవేళ రక్షణను కొనసాగించలేకపోతున్నావేమో, అయితే తిరిగి ఆ రక్షణను కొనసాగించాలంటే నీలో దేవునికి భయపడేటువంటి జీవితం అనేది ఉండాలి. ఏమండి మరి సహజంగా మనం చూసినట్లయితే మరి షుగర్ పేషెంట్లు ఉన్నట్లయితే వారికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారు ఆ తినే విషయంలో వాళ్ళు చాలా భయపడతారు. కడుపు నిండా తినడానికి వాళ్ళు భయపడతారు, అదే రీతిగా స్వీట్లు తినడానికి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలనే కోరిక ఆడుకుంది కనుక. కాబట్టి అలాగనే మరి పేషెంట్లు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమండి వారికి ఆరోగ్యానికి ఏవైతే ఏ ఆహార పదార్థాలు అయితే పడవో వాటిని తినటానికి వాళ్ళు భయపడతారు, దూరంగా పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఈ భూమి మీద బ్రతకాలనేటువంటి కోరిక ఇంకా వాళ్ళకుంది కనుక.
మరి నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు దేవుని కొరకు నిలవాలనుకుంటున్నావా? నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని నీ బిడ్డలకు కూడా ఒక నిజమైన ఆశీర్వాదాన్ని మిగిల్చాలనుకుంటున్నావా? ఎవరైతే వారి జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని మిగిల్చాలనుకుంటారో, ఎవరైతే వారి జీవితాల్లో నిజంగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటారో, వాళ్ళు ఉదయం లేచి మొదలుకుని రాత్రి నిద్రపోయేంత వరకు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే, దేవునికి భయపడుతూ వారి సమయాన్ని గడుపుతూ ఉంటారు. వారు దేవునికి భయపడుతూ వారు మాట్లాడుతూ ఉంటారు. వారు దేవునికి భయపడుతూ వారు ఆలోచన చేస్తూ ఉంటారు. వారు దేవునికి భయపడుతూ దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి నీ జీవితంలో నీకు దేవుని భయం అనేది ఉందా? ఒకవేళ నీకు దేవుని భయం అనేది కనుక లేకపోయినట్లయితే, మరి ఈరోజు నుంచైనా దేవునికి భయపడాలని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు చేసుకో. దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. నీ మీద నీ బిడ్డల మీద దేవుడు గొప్ప కనికరాన్ని చూపించబోతున్నాడు. ఈ మాటలు నువ్వు ఎక్కడుండి వింటున్నా సరే, దేవుడు నేను ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు ఆయనకు భయపడాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏమి ఏమండి, నీ నుండి విలువైనటువంటి వాటిని, భూ సంబంధమైన వాటిని ఆయన ఆశించట్లేదు. కానీ నీ హృదయంలో ఆయన ఎడల భయాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మాటలు ఎక్కడుండి వింటున్నా సరే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నీ జీవితకాలంలో దేవునికి భయపడటం మానేసావో, నీ జీవితకాలంలో దేవునికి నువ్వు దూరంగా బ్రతికేవో, ఏం దేవుడు ఏంటిలే అని చెప్పి ఏదో అలా చర్చికి వెళ్తూ లాభకార్థగా నీ జీవితాలు గడిపేసావు. అయితే ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమల దేవుని బిడ్డ, ఈరోజు నుంచేలా నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో. ఈరోజు నుంచేలా దేవుని పాదాల చేతకు వచ్చి నీకు భయపడతాలయ్యా, నీ కలికి రోజులు ఆ మీదకి రావాలయ్యా అని యథార్థంగా ప్రార్థన చేసి చూడు. ఆయన కలికి రోజులు ఈ మీదకి రాబోతుంది, ఆయన కృప నీ మీదకి రాబోతుంది, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించబోతున్నావు. వ్యర్థమైన జీవితాన్ని జీవించాలని అనుకోక, ఒక నిజమైన జీవితాన్ని, ఒక సత్యమైన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని తీర్మానం చేసుకో. ఆయన వాక్య భయము నీ హృదయంలో కలిగి ఉండు. ఆయన వాక్య భయము నీ మనసులో కలిగి ఉండు. ఆయన వాక్య భయము నీక జీవితంలో కలిగి ఉండు. దేవుడు నీ పట్ల కనికరపడతాడు. దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవునికి భయపడ్డాడు. ఆయన భక్తి మాత్రమే చేయలేదు, ఆయన దేవునికి భయపడ్డాడు. కనుక దేవునిక కనికరము సింహాలబంలో ఉన్న దానియేల మీదకి దిగి వచ్చింది. సింహాలబంలో ఉన్న దానియేల మీదకి దేవుని కనికరం దిగి వచ్చింది. కనుక ఆ యొక్క భద్రతను దేవుడు దానియేలకు దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వెంత కష్టంలో ఉన్నా, నువ్వెంత శ్రమలో ఉన్నా, నువ్వెంత ఇబ్బందులో ఉన్నా, నువ్వు దేవునికి భయపడే బిడ్డవైతే ఇదిగో ఆయన దూతల భద్రతను దానియేలకు ఇచ్చి దానియేలను కాపాడినట్టుగా దేవుడు కూడా తన దూతల భద్రతను నీకు ఇచ్చి ఆయన నిన్ను కూడా కాపాడతాడు. ఆయన గాయపడిన సొంతం నిన్ను ముట్టా, నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవునికి భయపడుతూ నేర్చుకో. దేవునికి భయపడినటువంటి పౌలు శిలలు కూడా సరస్సల్లో ఉన్నప్పుడు దేవునిక కనికరం వారి మీదకి వచ్చింది, దేవునిక సన్నిధి వారి మీదకి వచ్చింది. దేవదూతలే వచ్చి ఆ సరస్సల తలుపులు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీ బ్రతుకులో దేవుని భయం అనేది ఉందా? నువ్వున్న కష్టాల్లో, నీవున్న బాధల్లో, నీవున్నటువంటి ఇబ్బందుల్లో దేవునిక కనికరం నీ పైకి రావాలంటే నువ్వు దేవునికి భయపడుతు నువ్వు నేర్చుకోవాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటం కాదు, నువ్వు దేవునికి భయపడటం నేర్చుకోవాలి. కనీసం నువ్వు దేవునికి భయపడి సమయానికి మందిరానికి వెళ్తున్నావా? ఈ రోజుల్లో చూడండి, అధికారులు మరి పై అధికారులకు భయపడి వారు టయానికి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, టయానికే వారికి పనులోనికి వెళ్ళిపోతున్నారు, టయానికే వారికి ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. మరి నువ్వు కూడా సమయానికే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా? దేవునికి భయపడే బిడ్డగా నువ్వు సమయానికే నిద్రలేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేవునికి భయపడే బిడ్డగా, నువ్వు దేవునికి భయపడేటువంటి బిడ్డగా సమయానికే చక్కగా దేవునికి వాక్యాన్ని చదువుతున్నావా? సమయానికే నీకు ఇచ్చినటువంటి పని నువ్వు సంపూర్ణం చేయగలుగుతున్నావా? నువ్వు దేవునికి భయపడి కాబట్టి మన జీవితాల్లో దేవునికి భయపడటమని నేర్చుకుందాం, దేవునికి లోబట్టమని నేర్చుకుందాం, దేవునికి విధేయత చూపించడం మనం నేర్చుకుందాం, మన అంతరంగాలను పరిశోధించుకుందాం. దేవుని దగ్గర మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా, నా హృదయంలో నీడల భయాన్ని పుట్టించయ్యా, నా హృదయంలో నీడల భయాన్ని పుట్టించయ్యా అని ప్రార్థన చేసుకుందాం.
మనకు ఆధారమైనది ఆయనే, మనకు ఆశ్రయమైనది ఆయనే, మనకు మంచి భవిష్యత్తునిచ్చేది ఆయనే. ఆయనకు భయపడేటువంటి వారికి ఆయన మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఆయనకు భయపడేటువంటి వారికి ఎవరిని ఆయన కరుణ చూపిస్తాడు. ఆయన ఆయనకు భయపడేటువంటి వారికి ఆయన పవిత్రమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఎన్నో ఆశీర్వాదాలు దేవునికి వాక్యంలో రాయబడి ఉన్నాయి. కనుక నువ్వు దేనికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా, మనుషులకు భయపడుతున్నావా? దేవుని వాక్యానికి భయపడుతున్నావా, ఈ లోక సిద్ధాంతాలకు భయపడుతున్నావా? పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నీ నుండి ఆయన ఏం అడగట్లేదు. ఆయనకు భయపడాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనకు లోబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనకు చిత్తమును చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నుండి నేను ఏమి కూడా కోరుకోవట్లేదు. ఇంకా రాబోయే దినాలన్నిటి కూడా దేవుడు నీకు తోడుగా ఉండి బలపరిచేటట్లుగా నువ్వు దేవునికి భయపడాలని తీర్మానం చేసుకో. రాబోయే దినాలన్నిటి కూడా దేవుడు నీ పట్ల కృప చూపించి నీ నడిపించేటట్లుగా దేవునికి భయపడాలని నిర్ణయం చేసుకో. రాబోయే దినాలన్నీ కూడా నువ్వు దేవునికి భయపడి ఆయనకి ఇష్టం చేసేటట్లుగా నువ్వు దేవునికి భయపడాలని తీర్మానం చేసుకో. దేవుడు తప్పనిసరిగా నీ పట్ల ఆయన కృప చూపిస్తాడు, తప్పనిసరిగా ఆయన నిన్ను బలపరుస్తాడు, తప్పనిసరిగా ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఎవరు ఆదరించట్లేదేమో, నీకు ఏది గురించి కూడా సహాయం రావట్లేదేమో, ఎవరు కూడా పట్టించుకోవట్లేదేమో. ఇదిగో నీతో మాట్లాడుతున్న ఈ ప్రేమించే యేసయ్యకి భయపడతావా? ఆయన కనికరం నీ మీదకి రాబోతుంది, ఆయన దయ నీ మీదకి రాబోతుంది, ఆయన కృపని నీ మీదకి రాబోతుంది. ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలోకి వచ్చండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీకు భయపడే వారి మీద తరవంబడి తరము నైనా నీ కనికరాన్ని చూపిస్తానని వాగ్దానం చేశావు నాయన. కాబట్టి నాయనా, నీ బిడ్డల మీదకి నీ కనికరాన్ని రాని మరి ప్రార్థన చేస్తున్నానయ్యా. లైలా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ఎవరైతే రోగులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, వారందరూ మీరు బట్టి శ్వాసపరచండి అయ్యా. ఎవరైతే ఈ వాక్యాలు వీళ్ళకి భయపడాలని తీర్మానం చేసుకుంటున్నారో, వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించండి అయ్యా. వారిని వారి బిడ్డలు మీరు కలిగించండి. వీళ్ళకి భయపడే వారికి మంచి భవిష్యత్తులు అనుగ్రహించండి. లైలాలకు భయపడే వారికి లా తల్లి నీ గొప్ప కలికరాలు చూపించండి. నీకు భయపడే వారికి నీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈ రోజునైనా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అయ్యా బిడ్డలందరి జీవితాలను భయాన్ని పుట్టించమని, వారందరికీ మంచి భవిష్యత్తును దయచేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మరి ఈ జనవరి మాసం 25వ తారీఖున కడవరి ఉజ్జీవ సభ కంకటావా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ సభకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు వచ్చి ప్రత్యక్షంగా సభలో పాల్పంపులు పొందవచ్చు, మాతో ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుని దీవెనలు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.